తెలంగాణలో గుండె సుద్ధారాన్ని మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు. అటు పేదవాళ్ళ కోసం, ముఖ్యంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను చూస్తూ ఆ స్కీమ్లను ఆమె విమర్శించడం ఆమెకు తగదు. ఆమె ఇలా మాట్లాడడం అన్నది కొత్త కాదు. ఆమె ఎలక్షన్ ఫీవర్, ఆమెకి ఎలక్షన్లు ఉన్నప్పుడు వస్తుంది, లేకపోతే ఎప్పుడో ఒకసారి నేను ఉన్నా అని చెప్పుకోవడానికి ఆమె రావడం జరుగుతుంది. ఇక నిన్ననే అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ అటు కౌన్సిల్ రెండు కూడా. కౌన్సిల్లో గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు క్లియర్గా మన రాష్ట్రం యొక్క నిధులని ఏ విధంగా మనం ఖర్చు చేసినాము, అప్పులు అన్నిటి కూడా గురించి కూడా వారు క్లియర్గా చెప్పడం జరిగింది. మనము జిఎస్డిపికి లోబడే 25% లోబడే మనం అప్లై చేసినాం. అదేవిధంగా గ్యారంటీలో కూడా మనం లోబడే మనం తీసుకోవడం జరిగింది. మన రాష్ట్ర ఆదాయాన్ని అనుసరించే మనం చేసుకోవడం జరిగింది. కానీ ఎక్కువగా చేసిన అంటున్నారు, అసలు దేశంలోనే 13 రాష్ట్రాలు 25% ఎక్కువగా జిఎస్డిపి కన్నా ఎక్కువగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దానికి లోబడే 20.0% జిఎస్డిపి విధంగా అప్పులు తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఆమె అసెంబ్లీని చూస్తలేదా, కౌన్సిల్ని చూస్తలేదా, అక్కడ ఇచ్చేటి వాటన్నీ ఆమె ఏమీ చూడకుండా, ఏమీ తెలుసుకోకుండా ఏదో ఒకటి మాట్లాడడం ఆమెకు తగదు. ఒక ఎంపీగా చేసిండు, ఎంపీగా చేసినప్పుడు గౌరవప్రదంగా ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుందని ఆమె తెలుసుకొని మాట్లాడాలని ఈ వేదిక ద్వారా నేను ఆమెని తెలుపుకుంటున్నాను. ఆమె ఒక్కటే విమర్శలు చేయడం కాదు, ప్రజల కోసం ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు 3 ప్రశ్నలు వేయడం జరిగింది ప్రతిపక్షాలని. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే సూటిగా వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నాం, అది ఏ వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని వారు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు పాలించిన కాంగ్రెస్ కానీ ఇప్పుడు పాలిస్తున్న బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ పథకం అమలు చేస్తున్నారా. 2వ ప్రశ్న, రైతు బీమా స్కీమ్లో ప్రతి ఒక్క రైతు కూడా భరోసా కల్పిస్తూ 15 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది, అది ఏ రాష్ట్రంలో అయినా చేస్తున్నారా. 3వ ప్రశ్న, దేశంలో బీజేపీ కాంగ్రెస్ అంతటా కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు, కానీ మన తెలంగాణకు వస్తే బీజేపీ కాంగ్రెస్ ఒకే తాటి మీద నడుచుకుంటూ బీజేపీని ఏమన్నా టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ విమర్శిస్తారు, కాంగ్రెస్ని ఏమన్నా అంటే బీజేపీ విమర్శిస్తారు. అలాంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ బీజేపీలకి తెలంగాణలో ఉన్నది. వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. ఇక విజయశాంతిని ఒకసారి అడుగుతున్నాను, 45 లక్షల ఎకరాలకు నీళ్ళందించే కాళేశ్వరం ప్రాజెక్టు నీకు పనికిరాంద అవుతుందా? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్ట్ని అందరూ కూడా దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు. అటు వాటర్ సెంట్రల్ వాటర్ కమిషన్ పొగిడింది, అటు మిగతా వాళ్ళు పొగిడిండ్రు, వేరే రాష్ట్ర వాళ్ళు వస్తున్నారు, అయినప్పటికీ కూడా ఆమె కనబడతలేదా? నేను మొన్నటికి మొన్న మహారాష్ట్ర నుంచి కొంతమంది రైతులు వచ్చి అక్కడున్న 40 గ్రామాల వాళ్ళు మమ్మల్ని కూడా తెలంగాణలో కలుపుకోండి, తెలంగాణలో ఇంత మంచి పథకాలు ఉన్నాయి, మాకు ఎటువంటి పథకాలు కూడా అందడం లేదు అనడం చూస్తుంటే అది ఒకసారి చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పథకాలను చూసి వేరే రాష్ట్రం వాళ్ళు కూడా వచ్చి మా గ్రామాలను మిమ్మల్ని కలుపుకోవడం అనడం చాలా గొప్ప విషయం, అది ఆమె కనబడతలేదా? అదేవిధంగా 45,000 చెరువులను తవ్వించి 100,000 ఎకరాలకు నీళ్ళు అందించే మిషన్ కాకతీయ లాంటి పని స్కీమ్ ఆమెకు పనికిరాందైందా? అది ఇక వృద్ధులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, అదేవిధంగా బీడీ కార్మికులకు పెన్షన్లు, ఇవన్నీ పెన్షన్లు ఇవ్వడంతో పాటు మహిళలకు ఆడబిడ్డకు వాళ్ళకి పెళ్లికి కోసం అని చెప్పి కళ్యాణలక్ష్మి లాంటి పథకాలన్నీ ఇస్తున్నారు. ఇలాంటి పథకాలన్నీ ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను చూసి ఆమెకు ఆ స్కీములు పనికిరాని స్కీములుగా కనబడుతున్నాయంటే ఇక్కడున్న పేద ప్రజలను, ఇక్కడున్న మహిళలను, ఇక్కడున్న అనగాని వర్గాలను ఆమెను అవమానించినట్టే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కాదు, ప్రజా సంక్షేమం కోసం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి